ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్. మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల. దేశంలో క్రైస్తవులపై ఏదో ఒక రకంగా దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సువార్తికులను అడ్డగించి వారిని ఇబ్బంది పెడుతుంటే మరికొంతమంది చర్చి యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అలాంటి సంఘటనలే ఈ మధ్యకాలంలో మనం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం. అయితే చర్చిలో జొరబడి సామానంతా ధ్వంసం చేసిన మరి ఒక సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, నవంబర్ 13, 2020 తెల్లవారుజాము సమీపంలో తమిళనాడులోని తిరువన్నాయలూర్ వల్లిపురం డిస్టిక్లో తిరుమదురై విలేజ్లో జరిగిన యొక్క సంఘటన. కొంతమంది మతోన్మాదులు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్లోకి వారు దొంగతనంగా ప్రవేశించి ఎవరు లేని సమయంలో రాత్రిపూట లేదా తెల్లవారుజామున ఆ యొక్క చర్చికి సంబంధించిన ఆ యొక్క పుల్పిట్ని, అక్కడ ఉన్న కుర్చీల్ని, అక్కడ ఉన్న టేబుల్స్ని, ఇంకా పిఏ సిస్టమ్, చర్చికున్న తలుపుల్ని, కిటికీల్ని, ఇంకా టాయిలెట్స్, అంటే చర్చికున్న ప్రాపర్టీ ఏమైతే ఉంటుందో ఆ యొక్క ప్రాపర్టీని అన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు లేని సమయాన్ని చూసుకొని ఇదే విషయంపై బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్కి పాస్టర్గా ఉంటున్న పాస్టర్ నవపా నానందిని అడగ్గా, ఎవరు చేశారు ఈ యొక్క పని తెలియదు కానీ ఖచ్చితంగా ఇది మతోన్మాదులు చేసిన పనే, ఎందుకంటే రాత్రిపూట ఎవరు లేని సమయంలో ప్రవేశించి ఈ రకంగా చేశారు, ఏమాత్రం కూడా హింట్ లేకుండా వారు వీటిని ధ్వంసం చేయటమే కాకుండా అక్కడ ఉన్న యొక్క ఆఫరింగ్ బాక్స్ని కూడా తీసుకువెళ్లారు. సుమారు 3,000 రూపాయలు ఉన్న యొక్క ఆఫరింగ్ బాక్స్ దాన్ని తీసుకుపోయారు. ఈ రకంగా చర్చిని ధ్వంసం చేసి ఆస్తి నష్టాన్ని కలిగించారు. కాబట్టి దీని విషయమై పాస్టర్ గారు ఇంకా చర్చి మెంబర్స్ అక్కడ తిరువన్నాయలూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చర్చి కోసం ప్రార్థన చేయండి, వారు ధైర్యం కోల్పోకుండా, ఇలాంటి మతోన్మాదులు వచ్చినా సరే వారి యొక్క విశ్వాసాన్ని వేడకుండా చక్కగా ప్రభులో మరింత స్థిరులై ముందుకు వెళ్ళటానికి దేవుడు కృపణించలాగన, అదేవిధంగా వీరికి తగు న్యాయం జరిగినట్లుగా ఈ యొక్క మతోన్మాదులు మారేటట్టుగా కూడా ప్రార్థన చేయాలని క్రిస్టియన్ వాయిస్ మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.